ఇది నీలు ఇది నా బంగారం పెహలా నషా లవ్ యు బంగారం యా బేబీ Relax, baby. It's me. Relax, sexy baby. Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby. లాలో ఇంత వైలెన్స్ ఉంటుందా అమ్మో అమ్మో ఇన్ రోజులు ఎక్కడ దాచావే యాంగిల్ ఎలా ఉన్నావో చూడు కరెంట్ చొక్కటిన కోతిల అయినా ఈ ఐడియా ఇచ్చిన ఎదవెవడు చూడు ఆకాష్ నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు చూడు ఎంత బుజ్జు బుజ్జిగా ఉన్నావో లవ్ యు బంగారం ఎలా రియాక్ట్ అయ్యాడో చూసారా అదే తన ప్లేస్ లో మనమే ఉండుంటే స్ట్రైట్ గా పాయింట్ కొచ్చి ఆడెవడో చెప్పమని అడుగుతాం కానీ ఇతను అసలు బంగారం ఎవడో ప్రూవ్ చేస్తాగా నాను ఇంటర్ లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా అతని పేరేంటన్నో మదన్ అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఏ అంటే ఈ రోజు క్యాబ్ లోనే ఆకాష్ ఎవరో వచ్చినట్టున్నారు చూడు సర్ కొరియర్ మీనాక్షి ప్రమోటర్స్ లేదు లోపల ఏమున్నాయో ఆ నాను నీ కవర్ లో ఏదో కొరియర్ వచ్చినట్టుంది విప్పి చూడేంటో అంటే నీ పర్సనల్ ఏమో అబ్బా నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్ ఎస్ ఇంటికి పంపించాడంటావా అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా వాట్ యు మీన్ నాపై నీకు నమ్మకం లేదా నాను అది కాదు ముట్టుకోకు నాను అది కాదు ముట్టుకోకు అన్నా నాను నాను ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ నాను ప్లీజ్ నాను నాను ఓ షిట్ హలో అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు హలో సార్ ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్ చెప్పు విషయం ఏంటో సార్ ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్ సార్ ఒక్కసారి నా మాట వినండి సార్ చెప్పేంటో
సార్, యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ అనిపించాను. ఇట్స్ రాంగ్ నా? సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక మీకు ఎదురు పడలేక ఫోటోస్ని మెమరీ కార్డుతో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా, ఫోటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. సారీ సార్. సారీ సార్. ఓకే సార్. బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఓకే. రియలీ రియలీ యు ఆర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫోటోస్ ఎలా ఉన్నాయి సార్? ఆ ఫోటోస్ చాలా బాగున్నాయి అండి. ఇట్స్ ఫెంటాస్టిక్. థాంక్ యూ సార్. హలో హలో. Crazy man. Bye darling. Nanu phone lo evaru? Hero Bal Krishna. నాను, ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒక్కసారి కిందికి చూడు. నాను పాలు వయస్సు చేసే కొంటి పనులన్నీ చిలిగిగ తలుపులు తెరచేన చూడరాని అందాలెన్ను కనులను కలవర పరిచేన గుండెల బాధని తీపిగా మలిచే మంత్రం నీవేనా పెదవులు దాటిన తేనెల ధారలు నీకే అందినా చీకటిలో నా వెచ్చక చేరిన మోహపు సమయాన లోలో రేగిన కోరికలన్నీ నీవే చెలియా 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 ఉన్న స్మూత్నెస్ నీ నడుము మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికిరాదు? అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పాటుంది చూడు. అయ్యో బాబోయ్, ఇది అమెరికా కాదమ్మే, హైదరాబాద్. ఈ 3G కల్చర్ వచ్చినాక అమ్మాయిలే కదా అమ్మ బాబులు కూడా జరిపినారు. వీళ్ళు బట్టలేంది, లవతారా లేంది, సొసైటీని మొత్తం జరగొడుతుంటారు. ఏంది ఈ నీకులో దానికి కూడా బాయ్ ఫ్రెండా? పోరా పండ తీసుకుపో. వీళ్ళని చూస్తే కాలేజ్కి పోయేటట్లేరు,
కామసూత్ర సినిమా పోయేటట్టున్నారు. ఎంతసేపు వెయిట్ చేపిస్తావు? నీకెవడు లేడా? కమ్ ఆన్ బేబీ. ఏజ్ పర్ సామి, నీకు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ అవసరమా? షీ ఈజ్ మై డాటర్. గ్రో మ్యాన్. అరే గణేష్, జెన్నీలా చేసిందంటే నమ్మలేకపోతున్నారా? ఆయన నీతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ రాహుల్గారితో పెళ్ళంటరా? వాళ్ళిద్దరికి ముందు నుంచే ఎఫ్ఐఆర్ ఉందంటరా. షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్, అందుకే నేనే వాళ్ళిద్దరిని కలిపాను. బట్ యువరా సెక్స్ వేతారనా? రై, పెళ్లి వేరు సెక్స్ వేర్రా. పెళ్ళి అంటే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్నంత పవిత్రం, అదే సెక్స్ అంటే సెలూన్కి వెళ్ళి షేవింగ్ చేసుకున్నంత సింపుల్. డోంట్ క్లబ్ దెమ్, ఓకే? భలే చెప్పా. వర్క్ లో బక్కోడికి బండోడికి తేడా ఉండదు. అయినా యు నో వాట్ బేబీ, జస్ట్ హే జా, హావ్ ఎ కాఫీ, కమ్ ఆన్. Come on, yeah, it's funny. You want beer? And one more thing, Ghee, we have to break up. What? Just think once. Okay, project lo ekko roju unte bore kottadu. Idi ante, we have to be updated. Change na, babe. Hey, nee kani nerpichindi enu kadra? You silly Ghee. Manam intlo nadaka nerchukunam kaani intlone undipothama? Prapancham mottam tirigali darling. Anyway, you'll find someone else, babe. జీవితం మన ఆఫీస్ లో చాలా మంది ఖాళీగా ఉంది మేడం. మా మనస్సు దేవుని ఒక దాని తగులుకోపోయావా? కాఫీ నాను, నాను కాఫీ, నాను కాఫీ అన్నానా? హే మీనాక్షి, ఏంటి అంత కోపం వచ్చిందా? కాఫీలో షుగర్ బదులు కారం కలిపిద్దామని డిసైడ్ అయిపోయావా? ఐఎమ్ వెరీ సారీ రా. ఇంకో విషయం, ఈరోజుకో స్పెషాలిటీ ఉంది. మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నువ్వు నా ఇష్టాలకి విలువిచ్చి ప్రతి క్షణం నన్ను బాధ పెట్టకూడదని నువ్వు పడే తహతహకు ఎలా థ్యాంక్స్ చెప్పను? నేను ఆనందంగా ఉండటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి నీలోని యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ నన్ను రాత్రంతా బాగా ఆలోచింపచేసింది. అందుకే నువ్వు సంతోషపడేది ఒక చేయాలని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను. ఎస్ మీనాక్షి, ఇంకా జన్మలో దాని జోలికి పోను. ఇట్స్ అ ప్రామిస్. ఇట్లు నీ బంగారం. లాస్ట్ బఫ్, లెట్ మీ ఫినిష్ ఇట్ ప్లీజ్. Wish you a very very happy birthday. Thank you so much. Otti flower ena party leda? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Have a bite. ఏంటి చిన్నపిల్లలు అనుకున్నావా? బెలూన్ స్టార్ ఏం చేసావు? ఏంటేనా నీ అరేంజ్మెంట్? ఫిలిం స్టార్ సంజనా ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీనాక్షి బర్త్డే. రియల్లీ? టైమ్ టు లే డౌన్ సమ్ సీరియస్ సౌండ్. యో, ఆల్ ద పార్టీ పీపుల్ ఇన్ ద హౌస్, గెట్ రెడీ టు రాక్ అండ్ రోల్. హియర్ వి కమ్. Let's go. Aaj na chale tu aaj na chale. Life okate irigiradu le anukunte khallase karna mastile. Potte bhoomi de matti lo kalise bond jaise sei life nu missele. Tan kana tan 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 kana tan 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 t
పెళ్ళాన్ని బెడ్రూమ్ లో నుంచి బయటికి రానివ్వకపోతే వంట ఎలా చేసేదిరా? ఈరోజు పాసులతో అడ్జస్ట్ అవే. Switched off. Hello. Hello. Could I speak to Meenakshi, please? Manu, who is speaking? This is Akash, your husband, Andy. Meenakshi, Andy, kill pair, Andy. What? Sir. Okay. Sorry, Andy. Okay, sir. తలనొప్పిగా ఉంటేను. అయినా నువ్వేంటి ఈ టైంలో? అది నీ మొబైల్ కి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆఫీస్ కి కాల్ చేశాను, ఇంటికి వెళ్ళావని చెప్పారు. నీకేమైందేమోని కంగారుగా పరిగెట్టుకుని వచ్చాను. తలనొప్పిగా ఉంది, వర్క్ చేయలేను అంటే రెస్ట్ తీసుకోమన్నారు, అందుకే ఇంటికి వచ్చేసాను.
మొబైల్ ఏమో చూసుకోలేదు, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. అయినా మెయిన్ డోర్ క్లోజ్ ఉంది కదా, నువ్వెలా లోపలికి వచ్చావు? అంటే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని టెర్రస్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చాను. అయినా నీ హెల్త్ బాగాలేదు కదా, దా హాస్పిటల్ వెళ్దాం. వద్దు వద్దులే, నేను టాబ్లెట్ వేసుకున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళా ఆకాష్. సరే మరి, నువ్వు రెస్ట్ తీసుకో, ఏమనుంటే కాల్ చేయి, ఓకేనా? హలో, ఎందుకు? ఓకే, అలాగే, సరే, ఓకే. ఎక్కడ కలవాలి? ఓకే, బాయ్. రెడీ అవ్వు, నేను తొందరగా వెళ్ళాలి. ఇదిగో కాఫీ, నేను చంపేస్తావేంటి, వదిలి. ఇదిగో బాక్స్. ఆకాష్, షర్ట్ అక్కడ పెట్టాను, తొందర రెడీ అవ్వు, ఇట్స్ గెటింగ్ లేట్. బై. ఆటో సింగపూర్ టౌన్షిప్. టికెట్ బయట మేడం. సిగరెట్ కావాలా? లాస్ట్ ఆఫ్, లెట్ మీ ఫినిష్ ఇట్ ప్లీజ్. మేడం సూసైడ్ చేసుకుందంట మేడం. అవును మేడం. మీరా? అయ్యో మీరా మేడం, మీరా, అంబులెన్స్ ని పిలవండి మీరా. హలో, వాట్, సూసైడా? ఓకే, వస్తున్నా, బండి తిప్పేను.
ఎందుకు ఇలా చేసావ్ మీరా? ఆకాష్, ఆకాష్ నేను వచ్చాను. సో వాట్? బయట కార్ ఎవరిది? మనదే. వాట్? నాకు చెప్పకుండా కార్ కొన్నావా? మొన్నే నాకు చెప్పేస్తున్నా. వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. మీరా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఈరోజు? మొగుడిని వదిలేయటము, సూసైడ్ చేసుకోవటం అమ్మాయిలకి ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. ఏమైంది? తినాలనిపించట్లేదు. ఏ తినాలనిపించట్లేదు అంతే. నీ ఎక్స్ట్రా టేబుల్ దగ్గర కాదురా, బెడ్ మీదకి వస్తావుగా అప్పుడు చెప్తాను. తొంగి సచ్చినోడా. వెన్నెల్లో మంచా నూహించుకుంటున్నావా? కాదు, నువ్వు నలిపే నా దిండు నూహించుకుంటున్నా. ఇస్తావా? ఒకరికొకరి ఉన్న వరం మిగి
అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సార్ 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 మీ పేరేంటి సార్? రామచంద్ర. రామచంద్ర మహా మీ గోత్రం ఏంటండి? అర్జున. ఆయన పాణిగోత్రండి. ఒక నిమిషం ఆగమ్మా, ప్రసాదం తీసుకోమ్మా. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ రామ రామ రాజాది రాజయోగి. గ్రో అప్ నాయన. అవును, ఇంకా రెడీ అవ్వలేదు. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎందుకని? వెళ్ళాలనిపించట్లేదు అంతే. అయినా నువ్వేంటి ఈ రోజు ఇంత తొందరగా వెళ్తున్నావు? హీరో బాలకృష్ణతో మీటింగ్. వస్తావా? ఆకాష్ వెళ్ళిపోయాడు. అబ్బా, నీకోసమే వెయిటింగ్. అమ్మో, ఆకాష్ వచ్చినట్టున్నాడు. We don't need any baby soaps. వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఫుల్ డే హాఫ్ సారీతో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఏ మీనాక్షి, వస్తున్నావా? హా, వస్తున్నాను, కానీ అక్కడికి కాదు. అదేంటి, సడన్ గా ప్లాన్ చేంజ్ చేసావు? చెప్తా మదన్, ముందు నువ్వు మైండ్ స్పేస్ బస్ స్టాప్ కు వచ్చి నన్ను పికప్ చేసుకో. ఓకే, బాయ్. Thank you.
నన్ను వదిలి. నువ్వేం చేసినా సరే నేను నీకు కమిట్ అవ్వను. నీ ఫ్రెండ్ మీరా కూడా ఇలాగే అంది మొదట్లో. మీరానా? మీరాకి నీకు ఏం సంబంధం? షాక్ అయ్యావు కదా. అసలు మీరా ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుందో నీకు తెలుసా? మీరా కూడా నీలాగే ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది. తన హస్బెండ్ కి నీ హస్బెండ్ కున్నట్టే ఒక వీక్నెస్, తనపై అనుమానం. మీరాని ఫాలో అయ్యాను, ఫొటోస్ తీశాను. మరో రోజు మీరా బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే వీడియో తీశాను. ఆ ఫొటోస్ ఇంటికి పంపించి ముందు మీరాపై తన హస్బెండ్ కి అనుమానం క్రియేట్ చేసి ఒక్కసారి నాతో కమిట్ అవుతావా లేదా ప్రపంచానికి నీ న్యూడ్ వీడియోస్ చూసే ఫెసిలిటీ ఇస్తావా అని చాయిస్ ఇచ్చాను. నా హస్బెండ్ అన్న దూరం చేసుకుంటాను కానీ నీకు మాత్రం కమిట్ అవ్వను. నేను చేసే టార్చర్ తట్టుకోలేక నాతో కమిట్ అవ్వలేక సూసైడ్ చేసుకోవాలనుకుంది. కానీ ఎప్పటికైనా నాకు కమిట్ అవ్వాల్సిందే. వెయిట్, నీలాంటి సెక్సీ లేడీ కాలింగ్. హాయ్ జూబ్లీ హిల్స్ గీత. 6 నెలల నుంచి నా వైఫ్ని ఇలాంటి టార్చర్ పెడుతున్నాడు సార్, కానీ మీకు చెప్తే నమ్మరనే నేను మీనాక్షి కలిసి ఇలా ప్లాన్ చేశాం. వాడి దగ్గర ఉన్న అమ్మాయిల వీడియోలు దొరికే వరకు వాడిని మనం ఏం చేయలేం, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన మ్యాటర్. ఏది కావాలో చాయిస్ ఇస్ యువర్స్ బేబీ. ఫెనో సార్, ఇమిడియట్గా ఫోర్స్ని స్పాట్కి రమ్మని చెప్పు. ఓకే సార్. చాయిస్ ఓవర్ టు కంట్రోల్ రూమ్. మరి వీడు మీనాక్షి వీడియో ఎలా తీసాడు? మీనాక్షికి నాకు అసలు ఏ పరిచయమూ లేదు. విడిపోయిన నన్ను మీరాని కలపాలని నన్ను ఫస్ట్ టైం కలిసింది మీనాక్షి. నన్ను క్షమించి మీరా. కానీ తనను కూడా ఒకడు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మీరా నేను విడిపోవడానికి కారణం కూడా వాడేనని మీనాక్షి ఫస్ట్ టైం వాడి ఫ్లాట్కి వెళ్తే కానీ తెలియలేదు. సెక్యూరిటీ లేని లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న జంటలు. ఈ సిటీలో చాలా మంది అమ్మాయిల వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అందులో కొంతమంది కమిట్ అయ్యారు, ఇంకొంతమంది కమిట్ అవ్వబోతున్నారు. నీకు తెలుసా, 9 నెలలు వెయిట్ చేశాను నిన్ను ట్రాప్ చేయడానికి. 9 నెలల క్రితం నీ ఫొటోస్ తీశాను, 6 నెలల తర్వాత నీ ఇంటికి పంపించాను. ఎంత బాగున్నాయో తెలుసా, అంటే ఈ 6 నెలల్లో నేను ట్రాప్ చేయడానికి నీ డేటా ఎంత కలెక్ట్ చేస్తుంటాను. ఏ రోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ రోజు నువ్వు ఏ కలర్ శారీ కట్టుకున్నావు, ఏ రోజు నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళావు, ఏ రోజు నీ హస్బెండ్తో కలిసి వెళ్ళావు, ఏ రోజు నీ హస్బెండ్తో సంతోషంగా ఉన్నావు, ఏ రోజు నువ్వు బాధపడ్డావు, ఏ రోజు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, అన్ని ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇలా 6 నెలలు వెయిట్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందో రోజు నీకు మీరా హస్బెండ్కి ఇల్లీగల్ అఫేర్ ఉందని అర్థమైంది. ఆ రోజే నిన్ను బస్ స్టాప్ నుంచి కాఫీ డే వరకు ఫాలో అయ్యాను. కానీ నేనే కాదు, నిన్ను నీ హస్బెండ్ కూడా ఫాలో అయ్యాడు. ఆ రోజే నీ హస్బెండ్కి నీపై అనుమానం ఉందని తెలిసింది, అందుకే ఫొటోస్ తెచ్చి నీ హస్బెండ్కి ఇచ్చాను. సార్ కొరియర్. నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? నిజంగా అతను ఎవరో నీకు తెలియరా? నాపై నీకు నమ్మకం లేదా? హలో, ఎవరు? నా గురించి తర్వాత. ఇంతకీ ఫొటోస్ ఎలా ఉన్నాయి? అంటే ఫొటోస్ తీసింది నువ్వేనా? ఫొటోస్కి ఇంత షాక్ అయిపోతే
నీ న్యూడ్ వీడియో చూపిస్తే. వాట్? ఓ రోజు నువ్వు హోటల్ మినర్వాక్ నీ కొలీగ్స్ తో పాటు సెమినార్ కి వెళ్ళి గుర్తుందా? అవును. అయితే కాఫీ తాగుతుంటే కాఫీ నీ పైన ఒలికింది, వాష్రూమ్ కి వెళ్ళావు, టాప్ విప్పేశావు. అవును. అయితే అన్నీసీగా ఉందని బ్రా కూడా విప్పేశావు. ఆ బ్రా విప్పినప్పుడు నీ వీడియో షూట్ చేశాను. వాట్? నవ్వు. సో ఇప్పుడు నీ న్యూ వీడియో నా దగ్గర ఉంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేనేం చెప్తే అది చెయ్యాలి బేబీ. బెదిరిస్తున్నావా? ఇప్పుడే మా ఆయనకి చెప్తాను. మీ ఆయన? వాడికి ఆల్రెడీ నీ పైన అనుమానం, అయినా వాడికి రాత్రి 9 గంటలకి కొరియర్ ఎలా వచ్చిందన్న డౌట్ కూడా రాలేదు. వాడికి చెప్తానని నన్ను బెదిరిస్తున్నావా? ఒక్క క్షణం ఉండు, వాడిని నేనెలా డీల్ చేస్తానో చూపిస్తాను. హలో సార్, ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? ఫోటోస్ చాలా బాగున్నాయి అండి. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నీ మొగుడుతోనే వెరీ గుడ్ అనిపించుకున్నాను. ఇది నా టాలెంట్. ఇక నీ ముందుంది ఒకే ఒక ఆప్షన్ మీనాక్షి. నువ్వు ఎవరికైనా ఫ్రెండ్కి చెప్పడం లేదా పోలీసులకి చెప్పడం, కానీ నాకు తెలుసు నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయవని. అయినా చెప్తానంటే ఒక్క క్షణం ఆలోచించు, నువ్వు చెప్పిన మరుక్షణం నీ వీడియో మార్కెట్లో ఉంటుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందు నవ్వు. నువ్వు బయటికి వెళ్ళగానే ఫోన్లో ఎవరు అని అడుగుతాడు, ఏం చెప్తావు? ఒక పని చెయ్యి, హీరో బాలకృష్ణ అని సీరియస్ గా చెప్పు. ఇప్పటికి నువ్వు చేయాల్సింది ఇంతే బేబీ, కాల్ యూ లేటర్. అలాగే నవ్వుతో ఒక కిస్ పెట్టు. వాట్? ముద్దు బేబీ, ముద్దు పెట్టు. నీ హస్బెండ్ స్టిల్ నిన్ను అనుమానిస్తున్నాడా లేదా అని ఫోన్ చేసి టెస్ట్ చేశా. హలో. హే డార్లింగ్, హ్యాపీ బర్త్డే. పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎవరా నువ్వు? హలో, ఎవరా? ఆ రోజు నుంచి నా గేమ్ మొదలు పెట్టా. హలో. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు. ఇంటికా? ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. నీ హస్బెండ్ నీ పై అనుమానంతో దొంగదారిలో ఇంట్లోకి దూరాడు. అది నీ హస్బెండ్ లో అనుమానం లెవెల్ పీక్ లెవెల్ కెళ్ళడానికి నేనేసిన ఎత్తుగడ. ఇక ఈ రోజు నేను ఫోన్ చేసినప్పుడు ఈ రోజు నువ్వు ఆఫీస్ కి 8:30కి వెళ్తున్నావు. ఎందుకు? నవ్వు. అలాగే నవ్వుతూ ఒక ముద్దు పెట్టు. అలా నీ మొగుడిని నా గుప్పెట్లో పెట్టి బంధించా. ఇక నేను ఆడించినట్టు ఆడతాడు నీ హస్బెండ్. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు, నేను నిన్ను నమ్మను. నా హస్బెండ్ కి నా మీద అనుమానం ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువే ప్రేమ ఉంది. నీ గురించి చెప్తే ఎక్కడ నిన్ను చంపి క్రిమినల్ అవుతాడో అని చెప్పలేదు, అందుకే నేనే నిన్ను ఫేస్ చేద్దామని వచ్చాను. అయితే నీకోసం ఏం సాక్రిఫైస్ చేశాడు చెప్పమ్మా. నేను చెప్తాను, నీకోసం ఎంతో ఇష్టపడే సిగరెట్ మానేశాడు. నీకెలా తెలుసు? చెప్పాగా, నాకు అన్నీ తెలుసు. చెప్పు, నీ భర్త ఇంకెప్పుడు సిగరెట్ తాగడా? ఎస్, తాగుడు, లైఫ్ లాంగ్ తాగనని నాకు ప్రామిస్ చేశాడు. రా. చూడు అక్కడ పాన్ షాప్ దగ్గర. చూసావుగా నీ పోయి అనుమానంతో ఎలా రగిలిపోతున్నాడు. ఎందుకురా, ఎందుకురా నా లైఫ్ తాడుకుంటున్నా? అసలు ఏం కావాలరా నీకు? కంగారు పడకు, నిన్ను బలవంతంగా రేప్ చేసే క్యారెక్టర్ కాదు నాది. నన్ను ఇష్టపడి నీకై నువ్వు వచ్చి ఒక్కసారి నాకు కమిట్ అవ్వాలి. అవ్వకపోతే సింపుల్, ఇప్పుడు మరిద్దరం కలిసి బయటకు వెళ్తాం. నీ భుజంపై నా చెయ్యి ఉంటుంది, ఇతను క్లోజ్ గా నడుస్తుంటాం, అది నీ హస్బెండ్ చూస్తాడు, నెక్స్ట్ మినిట్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు, ఫినిష్. ఆలోచించు, కానీ ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించు. నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను, అంటే రేపు 11 o'clock 11 గంటలకి మంచి ముహూర్తం ఉందండి, అప్పుడు హ్యాండ్ ఇచ్చావంటే మొబైల్స్ ఇంటర్నెట్ లో కొత్త ఫిగర్ వచ్చిందని జనాలు మాట్లాడుకుంటారు. పెళ్ళైన అమ్మాయిల్ని లంగా ఓనిలో ఎంజాయ్ చేయడం నాకు అలవాటు, అంటే కన్నెలా కనిపిస్తారుగా. నౌ యూ కెన్ గో డార్లింగ్, బై బై. దిల్సుఖ్ నగర్ శ్రీనిధి. 1 lakh తగ్గింది, ప్లీజ్
కూల్ ఎందుకైనా ఇలా సైకోన్ చేస్తారు ఆ తగ్గిన 1 lakh నాతో 1 week కమిట్ అవుతావా బ్యాలెన్స్ ఇలా ఎంతో మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వీడు ఓకే మంచి ముహూర్తం చూసి నీకు కాల్ చేస్తాను బాయ్ మరి ఈ రోజు ఎందుకు మళ్ళీ కాల్ చేసా నీ హస్బెండ్ ఈ రోజు ఆఫీస్ కి లేడ అనుకుంటున్నావా అవును వెళ్ళలేదు వెళ్ళినట్టే వెళ్ళి నీ బెడ్రూమ్ లో ఉన్న కర్టెన్ వెనకాల దాక్కున్నాడు హలో నవ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకో టీవీలో వస్తున్న పాటని హమ్ చేస్తూ రెడీ అవ్వు వస్తాడు నారాజు ఈ రోజు రాణి వస్తాడు అలాగే డాన్స్ చేస్తూ బెడ్రూమ్ లోకి వెళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు ఆకాష్ వెళ్ళిపోయాడు ఆకాష్ వెళ్ళిపోయాడు అబ్బా నీకోసమే వెయిటింగ్ అబ్బా నీకోసమే వెయిటింగ్ అమ్మో ఆకాష్ వచ్చినట్టున్నాడు అమ్మో ఆకాష్ వచ్చినట్టున్నాడు ఇప్పుడు జుట్టు తెరిపేసుకో హాయ్ సెక్సీ ఇప్పుడు సేల్స్మెన్ కన్విన్స్ చేయి వి డోంట్ నీడ్ ఎనీ బేబీ సోప్స్ 11 o'clock గుర్తుందిగా ముహూర్తం మిస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా వెళ్ళు లంగా ఉని వేసుకుని రెడీ అవ్వు ఇప్పుడు ఒకవేళ నీ మొగుడు నిన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాడే అనుకో అడుగొచ్చాడు వచ్చాడే అనుకో ఏమండి మీరు కరెక్ట్ టైం కి వచ్చారండి వీడు నా న్యూడ్ వీడియో తీసి 3 months నుంచి టార్చర్ పెట్టేస్తున్నాడండి మీకు చెప్తే మీరు వీడిని చంపేసి క్రిమినల్ అయిపోతారేమోనని భయపడి చెప్పలేదండి అప్పటి నుంచి వీడన్ను బ్లాక్ మెయిల్ బ్లూ మెయిల్ చేస్తున్నాడు మీనాక్షి ఏంటి మీనాక్షి నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి వీడియో తీయడం ఏంటి ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు 3 months నుంచి నాతో ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మీ ఆయనకి దొరికిపోయినని చెప్పి ఇలా గేమ్స్ ఆడచ్చా సార్ నేను నిజం చెప్తున్నాను సార్ తను నమ్మకం సార్ లేదు ఆకాష్ అబద్ధం చెప్తున్నాడు సతప్ నాను నాకు తెలుసే నువ్వు వీటితో కొనుక్కుతున్నావు నాకు ముందు నుంచి తెలుసే వాదంతా ఇష్టమని చెప్పుంటే ఒక్క మాట చెప్పుంటే నీకు ఎప్పుదో దైవస్ ఇచ్చిందే వాడిని నీకు రేపే దైవస్ పంపిస్తున్నా చిప ఈ ప్లాన్ కూడా వేసే ఉంచా ఇది నా ఇంటెలిజెన్స్ నీ బ్రెయిన్ ఏంట్రా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్ నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నిజంగానా నీలా నెగటివ్ గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా సినిమాలో కూడా నేను హీరో కంటే నీలన్నీ ఎక్కువ ఇష్టపడతాను ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా నీకేం తక్కువ 6 అడుగుల హైట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పు ఇంకా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కమిట్ అయిపోదాం బెడ్రూమ్ ఎక్కడ కమ్ డార్లింగ్ లెట్స్ మూవ్ Darling, come on. నీ ఇంటెలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు ఇంతకీ నీ పేరేంటి నాగ్ వావ్ వాట్ ఎ రొమాంటిక్ నేమ్ బంగారం అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్ నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు అవునా ఏంటది అది టాప్ సీక్రెట్ ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు హే ఏంటి లేచావు నేను ఇంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా నో నీకు చెప్పకుండా ఉంటానా చెప్తాను చెప్పు మరి ఇలా కాదు మరి నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు నేను ఒక్కోటి చెప్తూ ఉంటా ముందు ఆ కొంగు తీసే ఇప్పుడు చెప్తావా
నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? Yes, darling. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు. నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? హోటల్ పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించో చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పేవని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు? అసలు నేను బ్రా విప్పలేదనే దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను. కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. ఎక్కువ హైట్ నుంచి కింద పడడం వల్ల తలకు బాగా గాయమైంది. బ్రెయిన్ డెడ్ అయి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయి ఉండేది. లక్కీగా అలా జరగలేదు. నౌ షీ ఈజ్ ఆల్ రైట్.
నన్ను క్షమిస్తావా? ఇంతకాలం అనుమానం అనే డిజీజ్కి కవరింగ్ అని ముసుకేసుకొని బ్రతకాను. ఈరోజు నువ్వు పడే స్ట్రగుల్ని నేను అర్థం చేసుకోకుండా నిన్ను అనుమానించాను. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ రియలీ సారీ. నాన్నేరమ్మా, వాళ్ళ పంతం కోసం మీ ప్రేమని కాదన్నారు. కూతురు చావుబతుకుల్లో ఉన్నా వాళ్ళ మనసులు మారలేదంటే వాళ్ళని ఇంకెవ్వరు మార్చలేరు. నువ్వేం ఫీల్ అవుకురా, మేమంతా వచ్చేసాం కదా, లెట్స్ బీ హ్యాపీ. హలో. హాయ్ మీనాక్షి. ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? ముందు మీరు ఎవరో చెప్పండి. అంటే గుర్తుపట్టనంత దూరం అయిపోయానా? ముందు మీరు ఎవరో చెప్తారా, ఫోన్ కచ్చేయమంటారా? హే మీనాక్షి, ఇట్స్ మదన్ యార్. మదన్? నువ్వా? ఎక్కడన్నా? ఓసారి ఎదురుగా చూడు. నీకంటే ముందు మా అక్క బాయ్ ఫ్రెండ్ అతనే. నువ్వు చేసుకోకపోయింటే అతన్నే చేసుకునేది. అక్క, ఇతను మారాడనుకుంటున్నారా? ఇతనే కాదు, ఇతన్లా ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ మారరు. మారినట్టు నటిస్తారంతే. పైకి నెగటివ్గా కనిపించే వీళ్ళలో కూడా ఓ అద్భుతమైన పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. అదేంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా తమ భార్య తర్వాతే అని ఫిక్స్ అవ్వటం. అందుకేనేమో వీళ్ళ భార్యలు కూడా వీళ్ళతో అడ్జస్ట్ అయిపోతుంటారు. చెప్పు. వెయిట్ నాను, ఇప్పుడు కళ్ళు తెరువు. బ్యూటిఫుల్ మూన్ లైట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్, రొమాంటిక్ ఐడియా. ఇంత కష్టపడేదానికన్నా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం కదా. రెస్టారెంట్కి వెళ్ళడం ఇష్టం లేకి ఈ టెరెస్ పై అరేంజ్ చేశా. ఎందుకో? ఎందుకంటే ఇష్టం లేదంటే? ఓయ్ చెప్పొచ్చు కదా. ఇలాగే మనం రెస్టారెంట్ లో కూర్చున్నాం అనుకో, ఓకే, అదే రెస్టారెంట్ లోకి ఓ నలుగురు కుర్రాళ్ళు వస్తారు. ఆ నలుగురు కుర్రాళ్ళు నిన్ను చూస్తూ ఫిగర్ సాలిడ్ గా ఉండి సైడ్ కొడుతూ డిన్నర్ చేద్దాం అనుకుని మనం ఉన్న పక్క టేబుల్ కి షిఫ్ట్ అవుతారు. ఒక్కడికి తెలియకుండా ఇంకోడు నీ ఫిగర్ కి సైడ్ కొడుతూనే ఉంటారు. ఇలా అనుకుంటే లోకల్ లో ఏ మగాడు తన పెళ్ళని వెంట తీసుకుని షికార్కి వెళ్ళడు. అడుగు నాను, మళ్ళీ నువ్వు. ఎంతకీ నీకు నా మీద డౌట్ కదా? వన్ సెకండ్. చచా, నీ మీద నాకెందుకు డౌట్? నాను అంటే నీ మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీ ఫీలింగ్స్ తర్వాత. కమ్యా, ఈ భూమి మీద ఉన్న మగాళ్ళందరి ఫీలింగ్స్ చెప్పనా? ఇంత అందమైన వైఫ్ ఉన్న ప్రతి మొగాడు గంభీరంగా పై కనబడతాడు, కానీ లోపల చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు తెలుసా. అంటే నువ్వు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నట్టేగా? ఆఫ్ కోర్స్. యునో, ఈ ప్రపంచంలో నీకంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఎవరు లేరు తెలుసా? అచ్చా, ఏంటి కవరింగ్? కాదు, కవ్వింపు. హలో, ఆగన్నయ్య, ఆగు ఆగు. సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. నీకు అక్కర్లేని సంబంధం లేని మనుషుల మీద చిరాకు పడిపోవటం ఏంటి, ఫేస్ ఏమో అదోలా పెట్టడం, అసలేమో నచ్చట్లా నువ్వు నాకు. ఈ పేడు ముఖం వేసుకుని అంత చిరాకు పడిపోవడం ఎందుకు? ఈ కథకు సంబంధం లేకుండా నీ క్యారెక్టర్ ఏంటి? నేనా సార్? డైరెక్టర్ అప్లికేషన్, వేరే ఏది లేక ఈ క్యారెక్టర్ సెట్ చేశారు. డోంట్ మైండ్ సార్. డైరెక్టర్ అప్లికేషన్? అవును సార్. డైరెక్టర్ ఏమన్నా డబ్బులు తీసుకున్నాడు నీ దగ్గర?
రెండు కళ్ళు చాలవంట, రెండు కళ్ళు చాలవంట నిన్ను చూడనీకి, కష్టపడడంతో బ్రహ్మ నిన్ను చేయనీకి, నన్ను పొగడమాకు గుట్టలోను వేయనీకి, నా గుండెలోకి కన్ను మేసి దూరనీకి, మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి, ఎలని ఎనకబడ్డాను మీనాచ్చి, మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి, ఎలని ఎనకబడ్డాను మీనాచ్చి, రెండు కళ్ళు చాలవంటా.